షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా? డాక్టర్ వినీలా 21 డేస్ డయాబెటీస్ డైట్ తో కంట్రోల్ చేసుకోండి. ఇండియా నుంచి ఫస్ట్ టైం ఆస్కార్ బరిలో నిలిచిన మూవీస్ ఏంటో తెలుసా? అసలు ఇప్పటి వరకు ఆస్కార్ కు షార్ట్ లిస్ట్ అయిన మూవీస్ ఎన్ని, అందులో నామినేషన్స్ దాకా వెళ్ళినవి ఎన్ని, మన తెలుగు చిత్రాలు నామినేషన్స్ లో ఎన్ని చోటు దక్కించుకున్నాయి తెలియాలంటే లెట్స్ హావ్ ఎ లుక్. ఇండియా నుంచి మొదటిసారి ఆస్కార్ అవార్డ్ బరిలో నిలిచిన చిత్రం మదర్ ఇండియా 1957 లో విడుదలైంది. మహబూబ్ ఖాన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో నర్గీస్, సునీల్ దత్, రాజేంద్ర కుమార్, రాజ్ కుమార్ లీడ్ రోల్స్ లో చేశారు. ఇండియాలో విలేజ్ లో ఉండే సిచ్యువేషన్స్, ఇండియన్ విమెన్ ఫ్యామిలీ కోసం తన పిల్లల కోసం పడే కష్టాలను, ఇబ్బందులను ఎమోషనల్ గా ఈ మూవీలో చూపించారు. మదర్ ఇండియా తర్వాత ఆస్కార్ కు చేరుకోవటానికి ఇండియాకు ఎక్కువ టైమే పట్టింది. 1988 రిలీజ్ అయిన సలాం బాంబే మూవీ ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకుంది. ఈ సినిమాలో షఫీక్ సయీద్, హంసా విఠల్, చందా శర్మ, నానా పాటేకర్, రఘువీర్ యాదవ్, అనితా కన్వర్ కీలక పాత్రలు పోషించారు. ముంబై వీధుల్లో, మురికివాడల్లో పిల్లల జీవితాలను కళ్ళకు కట్టేలా ఈ మూవీలో చూపించారు. ఇక ఆస్కార్ కు నామినేట్ అయిన థర్డ్ మూవీ లగాన్. అమీర్ ఖాన్, గ్రేస్ సింగ్, రాచల్ షెర్లీ, పాల్ బ్లాక్, డ్రోన్లు ముఖ్య పాత్రలు పోషించారు. 2001 రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ని అందుకోవటమే కాకుండా బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ కేటగిరీలో ఆస్కార్ కు నామినేట్ అయింది. బ్రిటిషర్లు విధించే పన్ను నుంచి మినహాయింపు పొందడానికి చేసే పోరాటమే లగాన్. లగాన్ సినిమా తర్వాత ఇప్పటి వరకు ఆస్కార్ నామినేషన్స్ లో ఏ ఇండియన్ మూవీ కూడా చోటు దక్కించుకోలేదు. 1957 నుంచి ఇప్పటి వరకు మొత్తం 54 మూవీస్ ఇండియా నుంచి ఆస్కార్ షార్ట్ లిస్ట్ కు వెళ్ళాయి. ఆస్కార్ షార్ట్ లిస్ట్ కు వెళ్ళిన ఏకైక తెలుగు మూవీ స్వాతి ముత్యం. కె విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఆ మూవీ తర్వాత తెలుగు నుంచి ఇప్పుడు RRRలోని నాటునాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అయింది. కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ కు చంద్రబోస్ లిరిక్స్ అందించగా కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్లు పాడారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో NTR, రామ్ చరణ్ లీడ్ రోల్స్ లో నటించారు.